తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రంగన్న గారిగడ్డ గ్రామంలో నిరాశ్రయులుగా మారిన వృద్ధుల కోసం ఓ కుటుంబం వృద్ధాశ్రమం నిర్మించేందుకు ముందుకు వచ్చింది. గ్రామానికి చెందిన సిద్ధరామరెడ్డి కుటుంబ సభ్యులు వృద్ధాశ్రమం కోసం 3 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. ఈ భూమిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో సుమారు 6 కోట్ల రూపాయలతో వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తున్నట్లు భూదాత శివప్రసాద్ రెడ్డి తెలిపారు. సంపాదించిన దానిలో కొంత సమాజానికి ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని, వైసీపీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఇతర నేతలతో పాటు తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ రేవతి రమణదాస్ పాల్గొన్నారు. గ్రామాల్లో నిరాశ్రయులుగా ఉన్న వృద్ధుల కోసం సకల వసతులతో ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా వ్యవస్థ ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆటంకం లేకుండా అభివృద్ధికి ముందు చూపుతున్నారు. అదేవిధంగా మేము ఉంటాం, ఇబ్బంది లేకుండా మేము సహకరిస్తామని కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నా. చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ మనసు రాదు. ఉన్న దాంట్లో అందరూ మనం బాగుండాలని ఈ రోజు సిద్ధరామరెడ్డి అనే కుటుంబం చేస్తున్న సేవకి ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. ఒక ఫౌండేషన్ వేసి ఆ ఫౌండేషన్ పెంచే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపిస్తా ఉన్నారు. సమాజానికి మనం ఎంతో అకౌంటబుల్ గా ఉండాలి. ఆలోచనలన్నీ చేసేవన్నీ కూడాను మంచిని పెంచే విధంగా ఉండాలి. ఆలోచనలు పిల్లల్లో తీసుకురావటం, సమాజంలో తీసుకొచ్చే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ మంచి కార్యక్రమాలు. గుడి కట్టగలిగామనంటే అది పూర్వజన్మ సుకృతం. దేశ విదేశాల్లో కూడా ఎన్నో సంస్థలు పెట్టి ఒక ప్రతిభావాన్ని ప్రపంచానికి తీసుకెళ్లే విధంగా ఇస్కాన్ వాళ్ళని వీళ్ళిద్దరు కూడా ఒక మంచి ఫౌండేషన్ ప్లాట్ఫామ్ తయారు చేసి ఒక మిడ్ డే మీల్ ప్రోగ్రామ్, విద్య, ఆరోగ్యం వాటన్నికి సంబంధించిన ఐడియాస్ కూడా చెప్తా ఉన్నారు. ఇస్కాన్ వాళ్ళ ఆధ్వర్యంలో 3 ఎకరాల్లో 60,000 స్క్వేర్ ఫీట్ 6 కోట్లతో ఓల్డ్ ఏజ్ హోమ్ కడుతున్నాము. అంతా కొల్లాపురం ఆజ్ఞ.